అగ్రశ్రేణి అధ్యాపకుల శిక్షణతో భారతావని గర్వించే ర్యాంకర్లను అందిస్తున్నాం. ఐఐటి నీట్లకి నిఖార్స్ అయిన బ్రిడ్జ్ ర్యాంక్ రిడ్జ్. ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తామని డిజిపి ద్వారకా తిరుమలరావు అన్నారు. త్వరలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ టీంలు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. తిరుపతిలో రాయలసీమ జిల్లాల పోలీసు అధికారులతో డిజిపి సమావేశమయ్యారు. ఎర్రచందన స్మగ్లింగ్ను పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చెప్పారు. ప్రధాన నగరాలలో మరిన్ని సిసి కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వనరులు, ఇంతకుముందు మాకు వనరులు కొన్ని వెనకబడిపోయాము. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ప్రస్తుతం వాడుతున్న వాహనాలు అవన్నీ కూడా సుమారు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్. అవన్నీ బాగా పాతపడిపోయినాయి, సరిగా రన్ కావట్లేదు, సరిగా పరిస్థితి బాగాలేదు అని చెప్పి అందరికీ, అంటే అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి, వాటిని మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు అయితేనే అది ఉందని చెప్పారు. సో రాష్ట్ర మొత్తంలో కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి, అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయటం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇలా అన్నీ పెట్టుకున్న మేము చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారన్నమాట. వాళ్ళు చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి